విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం విషయంలో వైఎస్ జగన్ పార్వతీపురంలో ఏపీ సీఎం చంద్రబాబుపై సంచలన కామెంట్ చేశారు. తనపై హత్యాయత్నం కుట్రపూరితంగా చంద్రబాబు చేయించారని బహిరంగ సభలో చంద్రబాబుపై విమర్శలు చేశారు. అంతేకాకుండా హత్యాయత్నం చేసి తన తల్లి చెల్లి పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు దారుణంగా వ్యవహరించారని, అనవసరమైన ఆరోపణలు చేసి తన కుటుంబ సభ్యులను టీడీపీ నాయకులు దూషించారని భావోద్వేగానికి లోనయ్యారు జగన్. ప్రజాస్వామ్యంలో ఉండి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని పేర్కొన్నారు. ఇటువంటి ఆరోపణలు విన్నప్పుడు తనకు ఎంతో బాధ కలిగిందని ప్రజలకు తెలియజేశారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా నా ఆఖరి చివరి రక్తపు బొట్టు వరకు ప్రజల కోసం పోరాడుతానని, ప్రజా సమస్యలపై ఎంతవరకైనా ముందుకు వెళ్తానని హామీ ఇచ్చారు. ఇటువంటి దాడులు చేసినా భయపడే ప్రసక్తే లేదని, ఎందుకంటే నేను ప్రజలను నమ్ముకున్న నాయకుడని, నా తండ్రి ఇచ్చిన ఈ పెద్ద కుటుంబాన్ని నా ఒంట్లో ప్రాణం ఉన్నంత వరకు కాపాడుకుంటానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయంలో చాలా రాజకీయ శక్తులు ప్రజలతో, ప్రజల జీవితాలతో తమ స్వార్థ రాజకీయాల కోసం ఆడుకుంటున్నాయని అన్నారు. నేను అటువంటి నాయకుడిని కాదని, నా తండ్రిని ఎంతగానో రాజకీయాల్లో ఆదరించారు. అటువంటి మిమ్మల్ని, మీ కుటుంబాలని ఎప్పటికీ నా కుటుంబంలా చూసుకుంటానని హామీ ఇచ్చారు. దీంతో హత్యాయత్నం జరిగిన తరువాత మొట్టమొదటిసారి భారీ బహిరంగ సభలో జగన్ పాల్గొన్న నేపథ్యంలో గతంలో కంటే జనాలు ఎక్కువగా జగన్ సభకు హాజరయ్యారు. ఇవన్నీ చేస్తూనే మరో పక్కన నా భుజాన్ని తడుతూ అన్న మీకు తోడుగా నాపై పట్టు వాడుకుని అడుగు వేశారు. ఏ ఒక్కరికి కూడా నాతో పాటు వాడవలసిన అవసరం లేదు. ఏ ఒక్కరికి కూడా ఈ దుమ్ములో, ఈ ధూళిలో, ఈ రోడ్డు మీదకి వచ్చి ఇలా వెచ్చను ఉండవలసిన అవసరం అంతకన్నా కూడా లేదు. అయినా ఆత్మీయతను చూపిస్తా మీ అందరి ఆప్యాయతను, మీ అందరి ప్రేమలాగాలకు, మీ అందరి ఆప్యాయతలకు ప్రతి చంద్రబాబు నాయుడు గారి రాజకీయ సిద్ధాంతాలు ఏ స్థాయిలో ఉన్నాయి,